అనకాపల్లి కేంద్రంగా ఏర్పాటైన నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయంను మండలంలోని శంకరం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ఇండో అమెరికన్ భవనంలో జిల్లా కలెక్టర్ పిఆర్ సుభాష్ చేతుల మీదుగా ప్రారంభించారు. అలాగే అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ కార్యాలయంను జిల్లా ఎస్పీ గౌతమి షాలి ప్రారంభించారు. ముందుగా జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లా అధికారులతో కలిసి సీఎం వీడియో ప్రసంగాన్ని తిలకించారు. అనంతరం జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అధికారులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ ఉన్నా నీకు చూసేస్తున్నాను. వచ్చాను సాక్షి ఎంపీ అన్న చేస్తాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం. వెనకరండి అబ్బా తాగేస్తుంది. వెనక్కి వస్తే ఫ్లాగ్ పడుతుంది. అమర్జీ అమర్జీ ఎమ్మెల్యే గారు ముందు రండి. చిత్తూరులో నగరి కుప్పం రెండు రెవెన్యూ డివిజన్ వచ్చాయి సార్. ఈ విషయంలో
వాస్తవం 26 జిల్లాలు చేసినప్పుడు సాధ్యమైనంత వరకు ఉన్న జిల్లా ఉన్న రెవెన్యూ డివిజన్ అడ్జస్ట్ చేసుకుంటూ మేము ప్రతిపాదనలు ఇచ్చినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఒక సంస్థ, ఇది ఒక రిఫార్మ్. సో ఈ రిఫార్మ్ ని మనం జిల్లాలకే కాదు డివిజన్స్ కూడా చేయాలని చెప్పి 8 నుంచి 12 మండలాల లోపు కనీసం 8 అత్యధికంగా 12 ఉండే విధంగా డివిజన్స్ ని మళ్ళీ రీఆర్గనైజ్ చేయమని సీఎం గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన డ్రాఫ్ట్ నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ అదనంగా 10 రెవెన్యూ డివిజన్స్ డ్రాఫ్ట్ కి ఫైనల్ కి మధ్య రావడం జరిగింది సార్. జిల్లాల స్వారూప్యం కనుక చూస్తే ఈరోజు అత్యధికమైనటువంటి పాపులేషన్ నెల్లూరు జిల్లాలో ఉంది సార్, 24.5 లక్షలు బట్టి. అత్యల్పంగా బాపట్లలో 15.8 లక్షలతో ఉంది. వైశాల్య పరంగా జియోగ్రాఫికల్ అయితే ప్రకాశం జిల్లా హైయెస్ట్ ఉంది సార్, 2 చోట్ల కూడా 38. అందరికీ